చిన్న చిన్న గొడవలు జరిగే పరిస్థితి గతంలో కూడా. దానికి సంబంధించి నిన్న జరిగిన చిన్న ఏదైతే గొడవ ఉందో అది చిలికి చిలికి పెద్దదై అతన్ని కొట్టడం వల్ల అక్కడే ఉండే మా వైస్ ఎంపీపీ ఎవరైతే ఊరుబండి ఏగయ్య ఎవరైతే ఉన్నారో ఆయనే దగ్గరుండి ఆ గొడవను ఆపి ఈయన్ని ఒక ఆటోలో ఎక్కించేసి హాస్పిటల్ కూడా పంపించిన పరిస్థితి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట తీసుకుపోతా ఉన్న మార్గ మధ్యలో చనిపోయిన పరిస్థితి. దాన్ని ఈరోజు యావత్తు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, అచ్చెం నాయుడు, ఇన్ఛార్జి ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించిన బ్రహ్మారెడ్డి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కంచర్ల జల్లయ్య అనే వ్యక్తి సంబంధించి మొత్తం 10 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తెలుసో తెలియదో తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఈ గొడవల వెనక మాచర్ల శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఉన్నారని నా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ గొడవలకు నేను కారణం అని చెప్తా ఉన్నారు. జల్లయ్య అనే వ్యక్తి నీ ప్రభుత్వంలో నువ్వు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీ టైంలో 10 కేసుల్లో ముద్దాయి అన్నీ కూడా ఇగో ఎవిడెన్స్ సహా ఆధారాలతో సహా ఉన్నాయి. కొన్ని కేసుల్లో A1గా ఉన్నాడు, కొన్ని కేసుల్లో A2గా ఉన్నాడు. చివరిగా నీ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కనయ్య అనే ఒక వ్యక్తిని చంపితే దాంట్లో A1 ముద్దాయి జల్లయ్య. అలాంటి వ్యక్తిని పల్నాడు ప్రశాంతంగా ఉండాలి, పల్నాడులో గొడవలు జరగకూడదని ఉద్దేశంతో ఇరు వర్గాలను కూడా పిలిపించి అతని మీద ఉన్న కేసు ఏదైతే T02 మర్డర్ కేసు ఉందో మర్డర్ కేసును నేను రాజీ చేశాను. నేను రాజీ చేసి మీరు గొడవలొద్దు, మీరు ప్రశాంతంగా మీరు పల్లెల్లో ఉండండి అని చెప్పి దేవుడి దగ్గర ప్రమాణం చేయించి నేను పంపించడం జరిగింది. నేను రాజీ చేసిన కేసు ఏదైతే ఉందో, మర్డర్ కేసు ఏదైతే ఉందో అది జనవరి 24, 2022న ఆ కేసు కొట్టేయబడింది. ఈ సంవత్సరం 2022 జనవరి 24న ఆ కేసు కొట్టేయబడింది. నేనే పల్నాడులో ఫ్యాక్షన్ ప్రోత్సహించేవాడిని అయితే నేను రాజీ చేయాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళకి శిక్షలు వేయించేవాడిని, కానీ అలా కాదు. అందరు బంధువులు ఈ గొడవలన్నీ వద్దు, ప్రశాంతంగా బతకమని రాజీ చేయించి పంపించిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు ప్రశాంతంగా ఉండటానికి ఇష్టం లేని పరిస్థితి. పల్నాడులో గొడవలు జరగాలి, పల్నాడులో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం యావత్ పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు నేను చెప్తా ఉన్నాను, మొదటిసారి 2009 నేను శాసనసభ్యునిగా ఎన్నికైన కానించి 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా. గడచిన 13 సంవత్సరాల కాలంలో నీ ప్రభుత్వంలోనే ఒకసారి అయితే చక్కనయ్యన వ్యక్తిని ఈ జల్లయ్య వాళ్ళు చంపి దాంట్లో ఏవన్ ముద్దాయి ఉన్నాడు తప్పితే ఎక్కడా కూడా గొడవలు జరగని పరిస్థితి, ఎక్కడా ఇన్సిడెంట్ లేని పరిస్థితి. నీవు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా పంపించి
అతను నువ్వు ఇద్దరు కొల్లుడై ప్రశాంతంగా ఉన్న పల్నాల్లో గొడవలు చేస్తూ ఉన్నారు. రెండు పార్టీలకు సంబంధించి నేను ఈ సందర్భంగా పల్నాడు ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. పచ్చ మీడియా, తెలుగుదేశం నాయకులు ఎవరైతే పల్నాడుని ప్రశాంతంగా ఉండకుండా చిచ్చుపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారో, నేను పల్నాడులో ఉండే అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను, వాళ్ళ ట్రాప్లో పడొద్దు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా కూడా ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ప్రజలు రక్తంతో ఓట్లు ఏరుకోవాలనే పద్ధతిలో ఈరోజు చూస్తూ ఉన్నారు.